ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల గొల్లపల్లి గ్రామంలో ఎన్ఆర్ఐ ఆది మల్లేశం ఆధ్వర్యంలో ఆశా వర్కర్లకు 20,000 నగదుతో పాటు బియ్యం నిత్యావసర సరుకులు అందజేశారు. కరోనా వైరస్ నేపథ్యంలో వ్యాధి ప్రబలకుండా అహర్నిశలు కృషి చేస్తున్న గ్రామ పంచాయతీ కార్మికులు ఆశా వర్కర్లకు రాచర్ల గొల్లపల్లి గ్రామానికి చెందిన ఆది మల్లేశం ఆధ్వర్యంలో బియ్యం నిత్యావసర సరుకులు 20,000 రూపాయల నగదును అందజేశారు. ఈ సందర్భంగా ఆయన తాను చేసిన ఈ సహాయం చాలా చిన్నదని, వారి సేవలు విలువ కట్టలేనివని కొనియాడారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ భాష్యం, సరోజిని, ఎంపీటీసీ లేగా శ్రీనివాస్, ఉప సర్పంచ్ పెంజర్ల దేవయ్య, ఆంజనేయులు, నాయకులు రమేష్, కృష్ణమూర్తి రెడ్డి తదితరులు ఉన్నారు. అయితే గత 20 రోజుల నుంచి ప్రభుత్వము ఇవన్నీ లాక్డౌన్ చేయడం వల్ల ఈ కరోనా వైరస్ గురించి అయితే మా గ్రామ సర్పంచ్ మరియు ఉప సర్పంచ్ మరి ఎంపీటీసీ పాలకవర్గం మేమందరం వాళ్ళ తోడుండి పేద ప్రజలకు మా అంత సహకారము, వాళ్ళ డొనేషన్ ఇచ్చిన వారు వాళ్ళే డబ్బులు తీసుకుపోయి వస్తువులు తీసుకుపోయి వారికి ఇచ్చడం జరిగింది. వాట్సాప్లో ఫేస్బుక్లో పెట్టితే మా యొక్క బావ దుబాయ్లో ఉంటాడు, అతను చూసి పేరు గొర్రె ఆది మల్లయ్య, తండ్రి పేరు బాలయ్య, ఆయన చూసి ఒక 20,000 రూపాయలు పంపించడం జరిగింది. అవి అతని వంతు మేము ఇవన్నీ సరుకులు వీళ్ళకు పారిశుద్ధ కార్మికులకు ఆశా వర్కర్కు ఇవ్వడం జరిగింది. మిగతా డబ్బులు సూత బీదవారికి ఇవ్వడం జరిగింది. మరి యొక్క మా యొక్క బావ పెద్ద బావ బొల్లు మల్లయ్య దుబాయ్లో ఉంటాడు, వారితో పంపిస్తామన్నారు. ఒక 50,000 దాకా బీద ప్రజలను గుర్తించి వచ్చే రోజులలో వారికి సహాయం సర్పంచ్ ఉప సర్పంచ్ అందరి ద్వారా ఇప్పించగలరని నేను కోరుకుంటున్నాను. ఈరోజు రాచర్ల గొల్లపల్లిలో కరోనా వైరస్ ప్రభావం వల్ల ప్రతిరోజులాగే ఈరోజు కూడా నిత్యావసర సరుకులు పంపడం జరిగింది. వీటికి దుబాయ్ నుండి ఆది మల్లేశ్, సనబ్ బాలయ్య అతను ఒక 20,000 రూపాయలు పంపిస్తున్నానని ఫోన్ చేయడం జరిగింది. అలాగే ఆశా వర్కర్లకు బియ్యము నిత్యావసర సరుకులు ఇవ్వడం జరిగింది. అలాగే పారిశుద్ధ్య కార్మికులకు 5,000 రూపాయలు నగదు ఇవ్వమని తాను చెప్పిన ప్రకారంగా ఇవ్వడం జరిగింది. అలాగే ఇంకో 40 కుటుంబాలకు కూడా నిత్యావసర సరుకులు, నిరుపేద కుటుంబాలకు కూడా ఇవ్వాలని తాను చెప్పడం జరిగింది. అవి రేపు పంపిణీ చేస్తాం. అలాగే గొల్లపల్లిలో ప్రతిరోజు ఒకరు డొనేట్ చేస్తూనే ఉన్నారు. మేము అందరికీ నిత్యావసర సరుకులు పంపిస్తున్నాము. కాబట్టి గొర్రె ఆది మల్లేశం గారికి శిరస్సు వంచి వందనాలు తెలుపుతున్నాను. అలాగే ఆశా వర్కర్లకు కూడా శిరస్సు వంచి వందనాలు తెలుపుతున్నాను. వారికి ధన్యవాదాలు. ఈ కరోనా మహమ్మారి వల్ల లాక్డౌన్ చేయడం వల్ల మనం అందరము ఇళ్లలో ఉంటున్నాము. అలాగే వైద్య సిబ్బంది మాత్రము వాళ్ళ విధులు నిర్వర్తిస్తూ మన ఆరోగ్యం కోసం వాళ్ళ ప్రాణాలు పణంగబెట్టి మన ఆరోగ్యం కాపాడుతున్నారు. అయితే వైద్య సిబ్బంది వారి హాస్పిటల్లోనే ఉండి వైద్యం చేస్తారు. అందులో ప్రత్యేకత ఏంటంటే ఈ ఆశా వర్కర్లు ఊర్లో ఇల్లు తిరుగుతూ డోర్ టు డోర్ సర్వే చేస్తూ జనం లోపల తిరుక్కుంటూ వారి ఆరోగ్యం పైన అవగాహన కల్పిస్తూ, ఈ కరోనాపై కూడా అవగాహన కల్పిస్తూ వాళ్ళు ఇల్లు తిరుగుతూ సేవలు చేస్తున్నారు. వాళ్ళ సేవలను గుర్తించి మా మిత్రుడైన ఆది మల్లేశం దుబాయ్ నుండి వారికి నిత్యావసర సరుకుల నిత్యము రైస్ అవి ఇవ్వడం జరిగింది. అలాగే పారిశుద్ధ్య కార్మికులకు కూడా ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ఏంటంటే ఈ ఆశా వర్కర్ల పని ఎలా ఉందంటే ప్రతి ఇల్లు ఈరోజు మాతా శిశు మరణాలు దేశంలో తగ్గినాయి అంటే దానికి ప్రత్యేక స్థానం వీళ్ళదే. ఎందుకంటే వీళ్ళు ప్రతి ఇల్లు తిరిగి వాళ్ళని మోటివేట్ చేస్తూ చిన్నపిల్లలు, ఇప్పుడు మన పిల్లలు ఉన్నారు, మన పిల్లల బర్త్డేనే మనకు తెలుసు, కానీ మన పిల్లలకు ఏ రోజు ఏ టీకా పడుతుంది, ఏ నెల ఏ టీకా పడుతుందో మరీ ఫోన్ చేస్తూ మోటివేట్ చేసి వాళ్ళను సెంటర్ రప్పించి వాళ్ళకి ఇంజెక్షన్లు ఇప్పించడం జరుగుతుంది. కాబట్టి ఈరోజు మన పిల్లలు ఇంత ఆరోగ్యంగా ఉన్నారు, ఈ మాతా శిశు మరణాలు తగ్గినాయి అంటే ఆ క్రెడిట్ అంతా ఆశా వర్కర్లదని మేము భావిస్తున్నాం. ఎందుకంటే ఈ ఆశా వర్కర్లు వచ్చిన తర్వాత ప్రతి ఇంట్లో ఒక గర్భిణీ స్త్రీ మొదలుకుంటే తా పిల్లలు నడిసే మట్టు దాకా వాళ్ళ అలనా పాలన ప్రతి దాని విషయంలో వీళ్ళు జాగ్రత్త పరుస్తూ వాళ్ళని మోటివేట్ చేస్తూ ఈరోజు అందరూ ఆరోగ్యంగా ఉన్నారు అంటే వీళ్ళ పాత్ర చాలా గొప్పది. అందుకే ఈ ఆశా వర్కర్లను గుర్తించిన మా మిత్రులకు, మా సభ్యులకు, మా పాలక వర్గానికి, అలాగే మా మిత్రుడు ఉప సర్పంచ్ పెంజర దేవయ్య గారు, మా సర్పంచ్ గారు, వీళ్ళందరూ గుర్తించి వీళ్ళ సేవలను కొనియాడుతున్నందుకు చాలా ధన్యవాదాలు. ఈ సామాన్లు పంపించిన మా మిత్రుడు ఆది మల్లేశం కూడా ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నాను.